ల్యాండ్ వాల్యూ పెంచినరు అవును అంతకుముందు ల్యాండ్ వ్యాల్యూ పెరిగినప్పుడు ఏమైతే బ్యాంకు రుణం ఇస్తుందో ఇప్పుడు కూడా అంతే స్థాయిలో రుణం ఇస్తుంది మరి వాల్యుయేషన్ పెరిగినప్పుడు నువ్వు రైతు నుంచి ఓ రిజిస్ట్రేషన్ మారితే అక్కడ వాల్యుయేషన్కు తగ్గట్లుగా డబ్బు తీసుకుంటున్నాడు రిటర్న్లో ఆన్లైన్ ద్వారా కానీ మరి బ్యాంకు పరపతిలో ఇవ్వాలి కదా ఆ పెరిగిన వాల్యుయేషన్ ప్రకారమే ఆయనకు రుణం ఇవ్వాలి కదా గతంలో ఏ విధంగా అయితే రుణం వచ్చేదో వాల్యుయేషన్ తక్కువ ఉన్నప్పుడు ఇప్పుడు కూడా అదే ఇస్తున్నాడు కనీసం వా ఆ వాల్యుయేషన్ ప్రకారం ఇచ్చిన రైతు కొంత వెసులుబాటు ఉంటుంది బయట పోయి అప్పుల నుంచి వడ్డీదారుల నుంచి తెచ్చుకునేటటువంటి అవకాశం తగ్గుతుంది ఇవన్నిటికంటే కూడా రైతు ఎప్పుడైతే ఆయన ఐక్యతగా ఉంటాడో ఈ యొక్క జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ గ్రహిస్తాడో వాళ్ళని ఎప్పుడైతే మీలాంటి ఛానల్స్ కానీ మాలాంటి రైతు సంఘాలు కానీ చైతన్య పరుస్తాయో అప్పుడు మాత్రమే రైతు యొక్క ఉనికి గుర్తించి ప్రభుత్వాలు రైతుల దగ్గరకు వస్తాయి తప్ప ఇదంతా జరిగే వరకు రైతు ఈరోజు ఏ విధంగా ఉన్నదో ఎక్కడ వేసిన ఎల్లన్న గొంగడ ఎక్కడ అంటే అక్కడే అన్న చందంగానే ఉంటుంది తప్ప మార్పు జరిగేటటువంటి అవకాశాలు ఉండవు దీంట్లో మేము గవర్నమెంట్కి ఈరోజు మీరు పెట్టిన డెబిట్ సందర్భంగా మేము డిమాండ్ మా సంఘం తరఫున మేము డిమాండ్ చేసేది ఏంటంటే రైతులు ఇప్పటికీ పదహారు జిల్లాల్లో తొంభై శాతం పంటలు నష్టపోయినరు ఏ పంటకు ఆ పంట దాన్ని ఆ పంట వాల్యుయేషన్ ప్రకారం మార్కెట్ రేట్లో ఈరోజు ఉన్న మద్దతు ధరకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ చార్ట్ ప్రకారం ఆయనకు ఒక ఎకరానికి ఎంత ఉత్పాదకత ఉంటుంది ఆ ఎకరంలో ఎంత పంట పండిస్తే ఆయన పెట్టుబడులను వచ్చే లాభాన్ని ఎంతైతే ఉంటుందో దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ కలిపి రైతులకు జమ చేయాలి ఇది మా డిమాండ్ లేకపోతే రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము మీ ఛానల్ ద్వారా వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాం మేము ఈరోజు కాకపోతే ఇంకో సంవత్సరం పట్టవచ్చు ఇంకో సంవత్సరం పట్టవచ్చు రైతులను ఏకం చేసి ఇలాంటి ప్రభుత్వాలను మెడలు వంచేదాకా రైతుల పక్షాన మీలాంటి వాళ్ళను వేడుకొనైనా మేము ఆ దిశలో రైతుల పక్షాన ప్రయాణం చేయడానికి ముందు పోతాం ఈ సందర్భంగా కౌలు రైతులు చాలా నష్టపోతున్నారు పట్టదారు అయితే సొంత భూమి ఉంటుంది పది రూపాయలు ఆయనకు మిగిలొచ్చు కౌలు కౌలు కట్టిండు పంటకు పెట్టుబడి పెట్టిండు ఆయన కష్టం చేసిండు ఈ మూడు విధానాలలో ఆయన నష్టమే ఈరోజు మరి ఆయన పరిస్థితి ఏంది భూమి లేదు నువ్వు భూమి స్థానో భూమి అయిపోతూ ఇవ్వనందుకు ఎవరితోనో నాయసండంతోనో మేడమ దగ్గర ఏదో కవులు భూమి వేసుకున్నాడు మాకు డబ్బులు ఇచ్చిండు ఆయన పెట్టుబడి పెట్టిండు ఇన్ని నష్టాలు జరిగినా కూడా ప్రభుత్వము నీ బిడ్డ లీక్ లిక్కర్ కేసులో పోతే దాని మీద ఇచ్చినటువంటి ఇంట్రెస్ట్ ఒక్క బిడ్డ కోసం నువ్వు అంత తాపత్రయ పడుతున్నావు ఇప్పటికీ రెండు వందల నలభై ఆరు మంది చనిపోతే ఏ ఒక్క మంత్రి వాళ్ళ ఇంటికి ఓలే ఏ ఒక్క ఎమ్మెల్యే ఓలే జెడ్పీడీసీ ఓలే జెడ్పీ చైర్మన్లు ఓలే మరి ఎందుకు గవర్నమెంట్ ప్రజాస్వామ్యం అనేటటువంటిది ఎవరి కోసం చేస్తున్నారు ప్రజల పక్షాన నిలబడతారా మీ ఫ్యామిలీ కోసము వాళ్ళు చేసేటటువంటి స్కాములను కాపాడడానికి మీరున్నారా ఇది ప్రభుత్వాలు గమనించాలి ప్రతిపక్షాలు కూడా ఎంత చిన్న చూపు వీళ్ళకి చేతన కాదా దేశంలో ఒక ఆయన అధికారంలో ఉన్న ఆయననే బీజేపీ ఆయన ఆయన ఒక మాట మాట్లాడు ఎప్పుడు వాళ్ళ మీద ఆ ఫ్యామిలీ కోసం మాట్లాడుతున్న సబ్జెక్ట్ ఇది కాదా డెబ్బై లక్షల మంది రైతులు దగ్గర దగ్గర కోటి మంది కోసం మాట్లాడి ఏ ఒక్క ప్రతిపక్ష నాయకునికి వస్తలేదా అయితే ఎక్కడైతే వాళ్ళని మనము ఆ ప్రతిపక్షం పాలకపక్షం కొట్లాడుకుంటే వీళ్ళకేమన్నా సూట్ కేసులు అందితే తప్ప వాటి కోసం కొట్లాడతారు కానీ గరీబు ఉన్నటువంటి ఒక రైతు కోసం కొట్లాడతలేరే ఇది ఎంతవరకు సమంజసం దీన్ని ప్రజాస్వామ్యంగా మనం ఎట్లా మనం ప్రజాస్వామ్యంలోనే బతుకుతున్నామా ఒక క్వశ్చన్ మార్క్ రైతుకైనా ఈ మీ మీరు ఆలోచన చేయండి ఒకసారి అండ్ మంజులా రెడ్డి లక్షల కోట్లు ఇవ్వము లక్షల కోట్లు మిగిలే వాళ్ళకు లక్షల కోట్లు ఇస్తే మాట్లాడతారు రేపు ఎలక్షన్ లో మనం కూడా ఏమైతున్నాము మన రైతుల కూడా యూనిట్ లేకుండా పోతున్నది మనము మనం కూడా కొన్ని దాని లోపల ఊర్లు పోయినట్లే పోతున్నాము కొన్ని మనం గట్టిగా పట్టుబడితే అన్నమ రామచంద్ర మనం కూడా గట్టిగా పట్టుబట్టి ఒక్క సంవత్సరం పంట పెట్టకుండా మన ఫ్యామిలీకి సరిపోయి అన్నం పెట్టుకుంటే అన్నమ రామచంద్ర ఏ ఓటర్లో ఫైవ్ స్టార్ లో తింటారు రంగారెడ్డి గారు ఉద్యమాలు చేయాల్సిన రోజులు ఉన్నాయా ముందుకు రోజు రోజు డిమాండ్ నువ్వు అన్నం పెట్టు బాబు నువ్వు పంట బండి వస్తుంది ఖచ్చితంగా అది రాబోయే లోపల ఖచ్చితంగా రైతు అనేది వస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే మన దేశమే వ్యవసాయ ఆధారిత దేశం ఇక్కడ రైతులకే ఇంపార్టెన్స్ లేదు మిగతా మిగతా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉన్నా అది లేకపోయినా పక్కన పెడితే మెయిన్ రైతే వెన్నెముక ఈ దేశానికి అన్నదాతీ చెప్తా అన్నదాత రంగారెడ్డి అన్న ఒక్కసారి విను అన్నదాత అన్నదాత అంటే మనందరం కూడా కేవలం వరి పంట పండించి ఆయన రైతు తీసుకొచ్చి చమ్మితే హైదరాబాద్లో కూర్చున్నాము మీరు బిగ్ స్టూడియోలో కూర్చొని నేను ఎడో కూర్చొని అన్నం తింటాను అన్నదాత అని ఎవరన్నారు చెప్పనా నేను అన్నదాత అంటే ఆయన వేసిన పంటను పక్షులు తింటున్నాయి ఆ పక్షులు తినంగా మిగిలింది మనుషులను తింటున్నాం పశువులు తింటున్నాయి పందులు తింటున్నాయి అంటే అటవీ జంతువులు తింటున్నాయి అంటే భూమి మీద ఉన్నటువంటి క్రిమి కీటకం